మొదటి అధికారిక కార్యక్రమం ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు. 2021 సంవత్సరంలో మొదటి అఫీషియల్ ప్రోగ్రామ్ ఏం చేస్తున్నామంటే మన ముఖ్యమంత్రి గారు కలలు కన్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు. అంటే పేదలు ఆత్మగౌరవంతో బతకాలి, పేదలకు పైసా ఖర్చు లేకుండా ఇల్లు ఇవ్వాలనే ఒక మంచి శుభ కార్యక్రమాన్ని మీ చేతుల మీదుగా జరపడం నాకు చాలా సంతోషంగా ఉంది. పక్కాగా చేసే ప్రయత్నం చేస్తున్నాం. సకల సౌకర్యాలతో కూడిన హైదరాబాద్ లో హైటెక్ సిటీ ప్రాంతంలో ఉండే గేటెడ్ కమ్యూనిటీని తలపించే విధంగా పేద ప్రజల డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కట్టారు. నాకు కావద్దని నేను ఎంత ముందు చూపుతో ఆలోచించినా నేనే ఇక్కడ ఉంటే ఏ సమస్య వస్తుంది అని నాది నేను ఊహించుకున్నా, నాది నేను ఆలోచన చేశాను. ఇప్పుడు ఆ రెండో అవకాశంలో ఇల్లు వచ్చింది నేను అనుకున్నా. మరి కింద ఉన్నోడు జర మంచిగా లేక మొత్తం నల్ల కొట్టి నీళ్ళని ఖరాబ్ చేసింది అనుకో, నా పరిస్థితి ఏం కావాలి? బోరింగ్ కొట్టి బిందె ఎత్తుకొని రెండు అంతస్తులు ఎక్కితే మా చెల్లె ఉంటారా? ఎత్తుకొని 200 రూపాయలు 300 రూపాయలు వస్తుంది. అప్పుడేమైందని భయం ఉంటుంది కనుక నీళ్లు ఖరాబ్ చేయడం. వాస్తవానికి దాన్ని పెట్టడానికి నాకు మళ్ళీ 2 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. మీరంతస్తులు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఆలోచించాల్సి వచ్చింది నాకు. ఒక్కరి కిందోలు నీళ్లు ఖరాబ్ చేస్తే నీళ్ళ పరిస్థితి నీళ్లు లేకపోతే బతుకుతామా? ఎక్కడి నుంచో నీళ్లు మొయ్యాలి, సైకిల్ కట్టుకొని నీళ్ళంతా పోవాలంటే ఎంత కష్టమైతుంది. అందుకోసమే ప్రతి మీద సింక్ పెట్టిన సింటెక్స్ ట్యాంక్ పెట్టి నల్లా పెట్టి 24 గంటల నీళ్ళు ఇచ్చే సౌకర్యం ఆలోచన చేసి మిషన్ పరిగణించినప్పుడు తక్కువ వచ్చినాయనుకో, ఏదైనా పైపు కలిగితే ఎట్లా మరి ఇబ్బంది అయితే నేను అంటే అనుకొని 6 బోరింగ్లు వేసిన 5 లక్షల లీటర్ల సంప్ కట్టించిన పెద్ద వాటర్ ట్యాంక్ కట్టించిన, అంటే నా ఇల్లు అయితే నేను ఎంత జాగ్రత్త తీసుకుంటానో ఇవన్నీ కూడా నా కుటుంబ సభ్యులు మీరందరూ నా అక్క చెల్లెలు నా అన్నదమ్ములు అనుకో నాకు బాగా అర్థమైంది. ఇబ్బంది ఉండద్దని ఓ పోలీస్ స్టేషన్ కూడా పెట్టుకున్నాడు. మరి దావఖానా కూడా పెట్టినాం, బస్తీ దావఖానా శాంక్షన్ చేసిన మొన్ననే త్వరలోనే మన ఆరోగ్య శాఖ మంత్రి రాజేంద్రను పిలిచి బస్తీ దావఖానా కూడా స్టార్ట్ చేసేస్తాను. దావఖానంటే యాదికి వచ్చింది. సిద్దిపేటలో ఒక మంచి డయాగ్నోస్టిక్ సెంటర్ కట్టిస్తున్నాం, ఈ వారంలో స్టార్ట్ చేస్తాం. డయాగ్నోస్టిక్ సెంటర్ అంటే ఈ మధ్యలో జ్వరం వస్తే రోగం వస్తే పరీక్షలు ప్రైవేట్గా పోతున్నారు కదా, పోతే ఒక్కొక్కరికి 1000 రూపాయలు ఖర్చు అయింది. ఇప్పుడు ఇక ఒక్క పైసా ఖర్చు లేకుండా మన జిల్లాలో ప్రైమరీ పిహెచ్సీలు 27 30 పిహెచ్సీలు ఉన్నాయి, అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి, వైద్య విజ్ఞాన పరిషత్ హాస్పిటల్ అన్ని కలిపితే 40 దావఖానాలు ఉన్నాయి జిల్లా. హుస్నాబాద్ కానీ, చేర్యాల కానీ, దుబ్బాక కానీ, గజ్వేలి కానీ, కొమరెల్లి కానీ, మన అక్కనపేట మండలం కానీ, కోయడ మండలం కానీ, బెజ్జకి మండలం కానీ, మన మీర్తొండి కానీ, దౌలతాబాద్ కానీ, చిన్నకోడూరు కానీ, నందనూరు కానీ, గజ్వేలు కానీ, ములుగు మండలం కానీ, ఎక్కడైనా పిహెచ్సీల పరీక్షకు రక్త పరీక్షకు ఇస్తే 24 గంటల్లో రూపాయి ఖర్చు లేకుండా పరీక్ష చేసి వాళ్ళ సెల్ ఫోన్ కు మెసేజ్ పంపడం కాగితం ద్వారా రిపోర్ట్ చేస్తారు. ఒక పరీక్ష రెండు పరీక్షలు కాదు, 57 రకాల పరీక్షలను ఉచితంగా చేయడం జరుగుతుంది. దీనికి గుండెకు సంబంధించి కానీ, కాలేయానికి సంబంధించి కానీ, బీపీ, షుగర్, థైరాయిడ్, యాంటీనెంటల్ ఆల్ సర్జరీస్ కి సంబంధించి అంటే ఏ పరీక్ష కానీ 57 రకాల పరీక్షలు పేదవాళ్ళ కోసం పైసా ఖర్చు లేకుండా పరీక్ష చేసి రిపోర్ట్ కి చేతులు పెట్టారు. వస్తే పరీక్షలకి పైసా ఎక్కువ ఖర్చు అవుతుంది. పరీక్షలకు రక్త పరీక్ష, మూత్ర పరీక్ష, గుండె చికిత్స, లేకపోతే షుగర్ ఎంత, బీపీ ఎంత, లిక్విడ్ ప్రొఫైల్ ఎంత, కార్డియక్ కొలెస్ట్రాల్ ఇవన్నీ చెక్ చేయడానికి పరీక్షలు జరిగిన పేదవాళ్ళ డబ్బులు బాగా ఖర్చు అవుతుంది. అందుకే ఒక పైసా ఖర్చు కావద్దని 2 కోట్ల 50 లక్షల రూపాయలతో అధునాతన సౌకర్యాల డయాగ్నోస్టిక్ సెంటర్ను సిద్దిపేట జిల్లా ప్రజలకు ఒక వారం రోజుల లోపల అందించబోతా ఉన్నా. ఇదే కాకుండా సిటీ స్కాన్ మిషన్ కావాలి, ఏదైనా తలకు దెబ్బ తాకింది బండి దగ్గర పడి జారి పట్టి తలకు దెబ్బ తాకింది, నడుపు దెబ్బ తాకింది, శరీరంలో ఎక్కడో ఏదో దెబ్బ తగిలింది, అది ఏం చేయాలంటే సిటీ స్కాన్ చేస్తే తప్ప తెలుస్తలేదు. బయట పోయి సిటీ స్కాన్ చేస్తే 3000 4000 రూపాయలు ఖర్చు అవుతుంది, అది కూడా ఇబ్బంది ఉండద్దని 2 కోట్ల 52 లక్షల రూపాయలతో సిటీ స్కాన్ మిషన్ కూడా పేదవాళ్ళకి ఏర్పాటు చేస్తారు.
సిటీ స్కాన్ మిషన్, అదేవిధంగా ఈ డయాగ్నోస్టిక్ సెంటర్. డయాగ్నోస్టిక్ సెంటర్ ఏమో ట్రయల్ రన్ చేస్తున్నాం, వారం లోపల ప్రారంభం చేస్తాం. ఇక ఈ సిటీ స్కాన్ మిషన్ కూడా మొన్ననే టెండర్ పూర్తయి 2,52 లక్షల రూపాయలతో చేసినాం. దీన్ని కూడా ఈ సిటీ స్కాన్ మిషన్ కూడా ఒక నెల రోజుల్లోగా సిద్దిపేట ప్రజలకు అందుబాటులో తీసుకొస్తాం. పేదవాళ్ళకి ఇబ్బంది కావద్దని ఇవన్నీ.